ఎరా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా. పొద్దున్న డాక్టర్ పరమేశ్ అంకులు కలిశాడు. ఆయన చెప్పే వరకు నాకు విషయం తెలియదు. ఏంట్రా అని వాడిని అడిగితే చూడరా ఎలా కూర్చున్నాడు. పోనీ పరిష్కార మార్గం ఏమైనా ఉందేమో డాక్టర్ అంకుల్ని అడిగితే. అది కూడా అడిగాంరా. ఇంక జీవితానికి ఏమీ లేదు, రఘుపతిరావు పాడుకోవడం తెగేసి చెప్పారు. ఇప్పుడేం చేద్దాం? ఏంట్రా చేసేది, ఇంత చదువుకున్నాం, రోజు టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం. అయినాడు అలా కృతపడ్డాడంటే వాణ్ణి అనాలి. నువ్వు నోర్మీరా, ఆడిబాధలు ఆడుంటే మధ్యలో నీ నసుకుడేంటి? ఏంట్రా బాధ, మేం మగాళం కాదా? ఇన్నాళ్ళ నుంచి మేము ఆపుకోవట్లేదా? అయినా మనశక్తిని మనం నమ్ముకోవాలి కానీ ఆ పని చేయడం ఏంట్రా? రే మీరిద్దరు నోర్మేయండ్రా. అరే అపారావు నువ్వేం బాధపడకరా, నీ కండగా మేమంతా ఉన్నాం. నా ప్రాణానికి నీ ప్రాణం వడ్డురా. ఈడేంట్రా అలా లుక్కిచ్చాడు? నువ్వు రివర్స్లో చెప్పావరా బాబు. ఓ అలా చెప్పానా? ఒరే అప్పారావు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు, సరేనా? అదేంట్రా, సుఖాలు అందరం కలిసి పంచుకున్నావు, కష్టాలు పంచుకోలేవా చెప్పు. ఇడు మరీరా బాబు, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇలాంటి కష్టాలు కూడా కలిసి పంచుకుంటావేంటి కామెడీగా? రే నువ్వు ఆపరా నాయనా. అవునమ్మా చిట్టి, దీనికి బీజం ఎప్పుడు పడిందో? సరిగ్గా 1 సంవత్సరం క్రితం మా అమ్మ నాన్న వైజాగ్ వెళ్ళినప్పుడు. ఆహా, వాళ్ళు వైజాగ్ వెళ్తే నువ్వు ఇక్కడ గాలి తిరుగులు తిరిగేవా? నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్ళుంటే ఈ రోజు నీకు ఈ గతి పట్టేది కాదు కదరా. రే నువ్వు కాస్త నోరు మూస్తావా? రే ఆడేవాడు రా, ఇందాక నుంచి కేకలు పెడుతున్నాడు. రే నువ్వు వెళ్ళే ఆడ సంగతి ఏంటి చూసి? ఎవర్రా నువ్వు, ఏంటి ప్రాబ్లం? అరే బాబు, అయ్యింది ఏదో అయ్యింది కానీ ఎలాంటి అగాయిత్యం చేసుకోమాక. రై నువ్వు వాడికి ఏదో సలహాలు ఇవ్వమాక. ఆడికి మాత్రం పౌరుషం లేదేంట్రా, ఇంత జరిగాక బుద్ధున్నోడు ఎవడైనా ఆగుతాడా? ఏదో ఒకటి చేసుకుంటాడ్రా కన్ఫామ్. వీళ్ళు నా నుంచి ఏదో భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లున్నా, ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి, లేకపోతే నాకున్న వాల్యూ దెబ్బిద్ది. ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. రే అపారో, రే అపారో, రే రే ఆగ్రా, రే అపారో, అపారో, రే అపారో, రే అపారో, అపారో, ఆగ్రా, రే అపారో, రే ఆగ్రా, రే రే రే.
గొడుగు సరిగ్గా పట్టుకో. ఆ మంచి లిటి మోతీ, ఏంటి ఇంత వేడిగా ఉన్నాయి? దానికి నేనేం చేయనే, పైన అంటుంటాను. నడు, ఆగాగాగు. అబ్బా ఏంది, ఎక్కడ ఆగావు? పువ్వులు కోసినాగా ఆగమన్నాగా. అబ్బా తొందరగా రావే, అవతల చాలా పనులున్నాయి. ఏంటి, నాకంటే నీకు పనులు ఎక్కువైనాయా? ఆ నీకన్నా ఎక్కువ కాదనుకో, కానీ వంట చేయాలి కదే. ఆ చేతులు లేకు. అబ్బా రావే. వస్తున్నా ఉండవయ్యా. ఏంటి పద ఇదిగో, నిన్న ఒక మాట అడగనా? అడగవే. దొంగ తిరుగుడు తిరగకుండా తిన్నగా చెప్పాలి. తిన్నగా చెబుతాలే, తిన్నగా చెప్పకపోతే నా షేపులు షేపుల్లా ఉండవని నాకు తెలుసుగా. అడుగు. అడిగేస్తున్నా. మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోద్ది? అదేంటి అంత మాట అనేసావు? ఆవిడ నస పడలేక చస్తున్నా, ఎప్పుడు చచ్చిపోద్దో చెప్పు. అంటే పెద్దదైపోయింది కదా, ఏడాదో లేకపోతే రెండేళ్ళు. అమ్మో, రెండేళ్ళు నేను భరించాల్సిందేనా? ఒక ఏడాదిలో పోద్దాంలే. ఒక్కేడాదా? ఒక్కేడాదిలో అది పోకపోయింది అనుకో, అది సావకపోతే దాన్ని నేనే చంపుతా. అయ్యో ఏంది వాళ్ళు అడ్డపలు కడుతున్నారు? వాళ్ళకంటే ఓపు కొద్ది పరిగెడుతున్నారు, మనకెందుకే? అదేంటో తెలుసుకోవాలి, అక్కడేదో జరిగినట్టుంది. పదే తొందరగా. మనకెందుకే రమ్మంటుంటే సమస్యకి చావే పరిష్కారమా? అరే సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ లోకంలో ఏ యాదవ బతుకుండట్రా. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్నవాడే నిజమైన మనిషి అంటే. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, ఇప్పుడు నువ్వు చస్తే మేమందరం ఏం కావాలరా? అవునరా బాబు, అందరం కలిసి వచ్చాం. నీకేదన్నా అయితే మమ్మల్ని బొక్కలో వేస్తారు. అందుకురా మీరు నన్ను కాపాడింది. మరి లేకపోతే బోరని అబ్బా, నవరంధ్రాల్లో కనీసం రెండైనా మూసుకోరా. ఏంటి అర్థం కాలేదా? ఏం జరిగింది అయ్యా? అబ్బా మనకెందుకు లేవే పద. అరే నీకు ఇవాళ పిచ్చా. వాళ్ళు వచ్చారు కదా, మళ్ళీ మొదలు పెట్టాడు, తప్పదు. సమస్య వస్తే చచ్చిపోవడమేనా? రై, సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనేవాడేరా మనిషి అంటే. ఏం జరిగిందో చెప్పండి అయ్యా. మా బాధలు మావి, మీకెందుకులేమ్మా, ఎల్లరండి. సమస్యలు ఎదుటితో చెప్పుకుంటే సగం బాధన్నా పోయిద్దని పెద్దలు అనేవాళ్ళు, అలా అనుకునేనా చెప్పండి అయ్యా. మా వాడిది అంటించుకునే బాధే గాని పంచుకునే బాధ కాదమ్మా. కాదు. మీ తోడ పుట్టిందని అనుకునేనా చెప్పండి అయ్యా. Oh, my God.
గుండె బేదన చేసుకుని ఎవరో ఒకరు చెప్పండి అయ్యా. మా వాడికి పెళ్ళైపోయింది. అమ్మా తూతేవ తల్లి, అమ్మా తూతేవ తల్లి, కాపండ్రా. అవునరా, ఇదే వీడికి. అరే అప్పారావు, సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం కాదురా. నువ్వు చావడానికి వీల్లేదు, వీల్లేదంతే. పెళ్ళి అయిపోయాక మగాడికి సుఖం ఎక్కడ ఉంటుందిరా? నేను చచ్చిపోతానురా. అరే అరే, నేను చచ్చిపోతానురా, నేను చచ్చిపోతానురా, అరే నేను చచ్చిపోతానురా, నేను చచ్చిపో. నీకు ఇప్పుడు చావటమే కావాలి, చావటమేక కావాలి. అయితే విను, ఆత్రమో ఆవేశమో, కోపమో సంతోషమో, ప్రేమో ద్వేషమో, పగో ప్రతీకారమో, ఏదైనా సరే 5 సెకండ్లు ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అలాగే నువ్వు కూడా 5 సెకండ్లు ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకో. అప్పుడు మేమెవ్వరూ నిన్ను ఆపం. ఎరా ఆపం, ఆపం సచ్చినా ఆపం. ఒరే ప్రేమికుల్లో ప్రభుదేవ కూడా ఇట్టాగే అన్నాడ్రా, ఐడియా పాద్దైనా సీనుకు సింక్ అయ్యింది. మరి ఇంకెందుకు ఆలస్యం? కౌంటింగ్ స్టార్ట్ చేయండిరా. 1, 2, 3, 4, 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
అంటే పనిచేస్తుందో లేదో అని. మళ్ళీ మొదలెట్టండి రా. ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు. అమ్మా ఇప్పు చే జావాజీ, ఇప్పు చే జావాజీ అమ్మా, ఇప్పు చే జావాజీ అమ్మా, అమ్మా ఇప్పు చే జావాజీ అమ్మా, ఇప్పు చే జావాజీ. అమ్మా అసలు ఎవడ్రా వాడు, పొద్దునుంచి దొబ్బుతున్నాడు, అసలు ఆడికి ఏం కావాలంట? వెళ్ళి అడిగా 2012 ప్రళయం రావాలి కదా, ఇంకా రాలేదేంటా అని ఆకాశంలో చూసి రమ్మని పిలుస్తున్నాడు. ఏ ఎందుకంట? ఇవాళ సాయంత్రం వాళ్ళ ఆవిడ పుట్టింటి నుంచి వస్తుందంట, పెళ్ళం కన్నా ప్రళయమే బెటర్ అని వాడు ఫీల్ అవుతున్నాడు. అందుకే నేను కూడా అదే బెటర్ అని చెప్పి వాడిని ఏమనకుండా వచ్చేసా. ఏంట్రా ఇంటికి వెళ్ళాలి.